ఏపీలో రాజ్యసభ ఎఫెక్ట్ రాజుకున్న రీజనల్ ఫీలింగ్, ఇదే టాపిక్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఆర్ కృష్ణయ్య గో బ్యాక్, నిరంజన్ రెడ్డి గో బ్యాక్, బీసీలలో అద్భుతమైనటువంటి నాయకులు లేరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఇవాళ రాష్ట్రంలో బీసీలని అవమానించేటువంటి ప్రక్రియలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నారు. బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేటువంటి క్రమంలో కాదు, అవమానించేటువంటి రీతిలో ఆయన ప్రవర్తించారు అనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి మురళి? మరి మొత్తం మీద ఏదైతే రాజ్యసభ స్థానాలు ఎంపిక విషయంలో వైసీపీ పార్టీ కొంత వివాదాస్పదంగానే నిర్ణయం తీసుకున్న అంశం మీద అర్థం అవుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే ఆ నాలుగుని కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎవరెవరికి వల్ల ఒక నిర్ణయం తీసుకున్న ప్రజలు ఇందులో గతంలోనే రాజ్యసభ సభ్యులుగా పనిచేసినటువంటి విజయసాయి మనం తిరిగి పునర్నిర్మిస్తే, మరొకటి అతను వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వేదా అస్సాంరావుకి అదేవిధంగా కూడా ఆర్ కృష్ణయ్యకి ఇవ్వడం జరిగింది. అయితే ఆర్ కృష్ణయ్యకి బీసీ సామాజిక వర్గం నుంచి అతనికి ఆ స్థానం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఏదైతే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ఆర్ కృష్ణయ్యకి ఇవ్వడం పట్ల ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా కూడా ఆర్ కృష్ణయ్య ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన తరగతి వర్గాలకి ఏ రోజు కూడా అతను ఏ విధమైనటువంటి సహాయం చేయలేదు, ఏ విధమైనటువంటి పోరాటం చేయలేదు. అతను ఎప్పుడు కూడా రాజకీయంగా ఎదుగుదల చేసుకునేందుకే అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది బీసీ నాయకులు ఉండగా అందులోనూ వైసీపీ పార్టీ గురించి మొట్టమొదటి నుంచి పనిచేసినటువంటి బీసీ నాయకులు ఉండగా వారందరినీ కాదని చెప్పి ఆర్ కృష్ణయ్యకి ఎలా ఇస్తారనేది అయితే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే విశాఖపట్నం జిల్లాలో ఎవరైతే జేఏసీ విద్యార్థులు ఉన్నారో జేఏసీ విద్యార్థులు నిరంజన్ రెడ్డికిని అదేవిధంగా కూడా ఆర్ కృష్ణయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తే, ఈ రోజు గుంటూరు విజయవాడలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు రహస్యంగా కూడా సమావేశమయ్యి వారంతా కూడా వ్యక్తిగతంగా కూడా కొన్ని చర్చలు అంచారు. అంటే ఆర్ కృష్ణయ్య కోటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆర్ కృష్ణయ్య ఇలా చేసింది, అసలు ఆర్ కృష్ణయ్య మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వారు ఎవరికి ఇవ్వకుండా కృష్ణయ్య కోటం పట్ల వారందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ కూడా ఒక కార్యాచరణ అయితే ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అదంతా కొంత రహస్యంగా గోప్యంగా ఉంచి బయటికి తెలియకుండా కూడా కొంత జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా వస్తారు, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీసీలో విభేదాలు సృష్టించడం కానీ వర్గాలు కానీ క్రియేట్ చేయడం కానీ అతను వర్గానికి ప్రాధాన్యత ఇతర వారిని తెచ్చిపెట్టే ప్రయత్నాలు జరుగుతాయని ఒక భావన అయితే బీసీ సామాజిక వర్గంలో కనిపిస్తున్న నేపథ్యంలో కొంతమంది అంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఆ సామాజిక వర్గం కోసం పనిచేసేటువంటి బీసీ నాయకులందరూ కూడా ఈరోజు సమావేశమైనట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఏదైతే రాజ్యసభ స్థానాలు ఇస్తున్న నియామకంలో బీసీకి సంబంధించినటువంటి ఎవరైతే బీసీ సంబంధించిన ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు సంబంధం అనేది కొంత వివాదాస్పదంగా మారుతుంది. అయితే ఇదేవి కూడా వైసీపీ పార్టీ నాయకులు కానీ వైసీపీ పార్టీ వర్గీయులు కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు అయితే తెలంగాణ బీసీ నాయకుడికి రాజ్యసభ స్థానం ఇవ్వటం తప్పే ఉందని చెప్పేసి ఈ రోజు సీనియర్ రాజకీయవేత్త మంత్రి పరమాన ప్రసాద్ గారు ప్రశ్నించారు. అంటే ఆర్ కృష్ణయ్య కోటాను ఆ పార్టీ సమర్థించుకుంటుంది, అతను ఏ ప్రాంతానికి చెందిన వాడైనా కూడా మేము బీసీగానే చూసామని వారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే బీసీలుగా ఉండి ఎంతో మంది దాదాపుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసినటువంటి నాయకులు కాదని పార్టీ శ్రేణులు కాదని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా అవడం పట్ల కొన్ని విమర్శలు అయితే వెళ్ళివచ్చినాయి. దీంతో పాటుగా ఆర్ కృష్ణయ్యతో పాటు నిరంజన్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు చూడడం అనేది కూడా కొంత విమర్శలకు అవకాశం కల్పిస్తుంది. మొత్తం మీద భవిష్యత్తులో ఈ యొక్క ఆర్ కృష్ణయ్య లేకపోతే నిరంజన్ రెడ్డికి ఇవ్వటం పట్ల వైసీపీ పార్టీ కొంత సీరియస్ గా పరిగణన తీసుకోకపోయినప్పటికీ కూడా రాజకీయంగా వైసీపీ పార్టీకి కొంత ఇది మైనస్ పాయింట్స్ గానే మనం భావించవచ్చు మురళి. ఎస్, అలాగే మురళి, ఇక మరో టాపిక్ చూస్తే ఆర్థిక శాఖ ప్రైవేటు పరం, ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం ఏంటి దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది. ప్రభుత్వం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతోంది? ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనిస్తే అసలు కోలుకోవడానికి దాదాపుగా ఒక 20 ఏళ్ళు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా ఊబిలో ఎక్కడో పాతాళంలో ఉంది, పాతాళం నుంచి తీసుకుని రావాలంటే కొన్ని ఏళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎటువంటి చర్యలు కానీ లేకపోతే ఎటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక శాఖ ఆ విషయంలో తీసుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి పెట్టుబడులు మాటేమో కానీ బ్రతకడం కూడా భారమైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కదా మురళి, ఏంటి దీనికి సంబంధించి? మురళి, ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి కూడా డౌన్ఫాల్లో ఉందని చెప్పాలి. అయితే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం కానీ లేదా ఆర్థిక పరిస్థితిని మరింత కొంత ఆర్థికంగా డెవలప్ అయ్యేందుకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఆర్థిక శాఖను ప్రైవేటీకరణ చేయడం అనేది కొంత న్యాయపరంగా చట్టపరంగా సాధ్యం కాకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆర్థిక శాఖను మనతో మెరుగుపెట్టి ఆర్థిక శాఖకు అవసరమైనటువంటి వనరులు సమకూర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందించింది. అయితే ఇది చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టుగా తెలిసింది. అంటే ఆర్థిక శాఖకు సంబంధించి ప్రైవేటీకరణ చేయడం అనేది చట్టపరంగా న్యాయపరంగా కొంత సాధ్యం కాదు, కానీ ఆ క్రమంలో అలా చేస్తే కనుక ఇబ్బందులు వస్తాయి. కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవాలంటే కనుక ఆర్థిక శాఖకు అనుబంధంలో ఉన్నటువంటి కొన్ని విభాగాల్ని కొన్ని కార్పొరేషన్ గా కన్వర్ట్ చేస్తే కనుక వాటి ద్వారా లోన్లు తెచ్చుకోవచ్చు, లేదా వాటి ద్వారా అప్పులు తెచ్చుకునే. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల జోక్యం కానీ లేకపోతే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం వాళ్లే నడిపిస్తూ ఉన్నారు. ఏదైనా కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ప్రైవేట్ సెక్టరే ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలుతోంది అనేటువంటి విమర్శలకి ఆజ్యం పోస్తూనే ఇదంతా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చంటారా మురళి? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆర్థిక వనరులకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను అధిగమించడంలో కొన్ని కార్పొరేట్ శక్తులు సహజంగానే ఎదురవుతుంది. కొన్ని కార్పొరేట్ శక్తులు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం కూడా ఉంటుంది. అటువంటి నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఏదైతే ప్రైవేటు వ్యక్తులు జోక్యం లేకుండా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వ నిర్వహణ కొంత కష్టతరంగా మారుతుంది. అందుకనే అనేక ఆలోచనలు, అంటే అసలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటిపడినటువంటి ఆర్థిక పరిస్థితి తిరిగి పునర్నిర్మించుకోవాలి, తిరిగి మెరుగుపరుచుకోవాలి, ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా తయారవ్వాలంటే కనుక ఖచ్చితమైనటువంటి కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు సంచలనాత్మకమైనటువంటి ఆలోచనలు చేయవలసిన పరిస్థితుల నేపథ్యంలోనే అనేక రకాలుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఈ ఆలోచనలు ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయి, ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి, నిజంగా కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా మెరుగుపడదా అనే అంశాలపై కొంత ఇంకా పద్యమబద్ధ్యమ అయితే జరుగుతూ, ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగంగా మనం భావించవచ్చు మురళి. Yes, right. Thank you, Murali. ఇక తర్వాత మరో టాపిక్ చూస్తే ట్విట్టర్లో ఫేక్ అకౌంట్లు ఎలన్